శిశువును ఎత్తికెళ్లి పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది ఓ మహిళ. కరీంనగర్ జిల్లా మాతా శిశు కేంద్రంలో శిశువును కిడ్నాప్ చేసిన పెద్దపల్లి జిల్లా తక్కలపల్లికి చెందిన ముక్కెర కవితను పట్టుకున్నారు పోలీసులు. నవజాత శిశువును తల్లివుడికి చేర్చిన పోలీసులు కవితతో పాటు జమ్మికుంటకు చెందిన డిహెచ్ఎంఎస్ డాక్టర్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వీరిద్దరిపైన పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. 24 గంటల్లోపే కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో నిన్న ఉదయం శిశువును కిడ్నాప్ చేసిన మహిళను అరెస్టు చేశారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా తక్కలపల్లికి చెందిన ముక్కెర కవితతో పాటు సలహా ఇచ్చిన డిఎంహెచ్ఎస్ డాక్టర్ ఎర్రం రాజు, జగ్గం రాజును అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. అసలు నేరస్తురాలు ఎక్కడ ఉన్నదని తక్కలపల్లి గ్రామంలో రాత్రి మనం ట్రేస్ చేయడం జరిగింది. బొమ్మెర అలియాస్ ముక్కెర కవిత ఈమె పేరు, అలియాస్ పద్మా కూడా అంటారు వీళ్ళు, గౌడ్స్. వీళ్ళు ఈమెకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్లో 9-15 ఇయర్స్ పాప ఉన్నది. ఆమె దూరంగా ఉంటుంది. రీసెంట్గా 2 ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ క్రితము అబార్షన్ కూడా అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కావాలనే ఉద్దేశంతో తిరుగుతుండగా జమ్మికుంటలో బిహెచ్ఎంఎస్ డాక్టర్ ఒక అతను ఉన్నాడు, ఎర్రం రాజు, ఎలియాస్ జగ్గం రాజు కూడా అంటారు, జమ్మికుంటలో ఉంటారు. ఇతని దగ్గరకి అప్పుడప్పుడు ఆమె వెళ్తుంటుంది. ఆయన వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ వెళ్తే ఎవరైనా ఇస్తారు, అక్కడి నుంచి ఎత్తుకొని రావచ్చు లేకపోతే ఎవరైనా ఇస్తారని చెప్పి ఆయన సూచించడం వల్ల ఈ లేడీ ఫస్ట్ వరంగల్ పోదాం అనుకున్నది. అక్కడ ఇబ్బంది అవుతుందని, ఇదైతే దగ్గర ఉంటుంది, కరీంనగర్కి రావడం జరిగింది. అతనికి వ్యాక్సిన్ వేయించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇతను బీహార్ కాబట్టి 10 ఇయర్స్ బాబు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది అక్కడ, ఆయన హిందీ తప్ప ఎవరికి రాదు. ఆల్రెడీ ఈ లేడీ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ పోయింది, సెకండ్ ఫ్లోర్ పోయింది, అన్ని తిరిగి వచ్చేసరికల్లా అక్కడ ఎవరు వీక్ ఉన్నారో అన్ని గమనించింది. ఈ పిల్లగాడు పట్టుకొని 10 ఇయర్స్ ఉన్నసరికి వ్యాక్సిన్ వేయాలంటే ఆ పిల్లగాడికి లాంగ్వేజ్ అర్థం కాక ఇచ్చేసింది. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో బీహార్కు చెందిన మనోజ్ రామ్, నిర్మలకు చెందిన శిశువును ఎత్తుకెళ్లింది పెద్దపల్లి జిల్లాకు చెందిన కవిత. మనోజ్ అన్న కొడుకు వద్ద శిశువు ఉండగా బాలుణ్ణి మభ్యపెట్టి బేబీని పట్టుకుని ఆటోలో కరీంనగర్ బస్టాండ్కు వెళ్లి అక్కడి నుండి జమ్మికుంట డిఎంహెచ్ఎస్ డాక్టర్ జగ్గం రాజుకు చూపించింది కిడ్నాపర్. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా తక్కలపల్లికి తన ఇంటికి చేరింది. అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా జమ్మికుంట ఆటోలో బస్టాండ్కి జమ్మికుంట నుంచి ఇదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. సిసి ఫుటేజ్ ద్వారా వెరిఫై చేయగా ఇదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు అన్ని చూసి ఆ పాప బాగున్నది అని కొంత పాలు మెడిసిన్ ఇచ్చి ఆ నుంచి నైట్ వాళ్ళ మా అత్తగారి ఇల్లను తక్కలపల్లికి వెళ్ళటం జరిగింది. ఎక్కడ ఆ తక్కలపల్లిలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన మెయిన్ ఏంటంటే నైట్ మనకి తక్కలపల్లి ఆ ఏరియాలో ఉన్న తర్వాత మళ్ళీ ఒక 2-3 టీములు, స్పెషల్ టీమ్స్ ఇవన్నీ మళ్ళీ వేయటం జరిగింది. ముఖ్యంగా 2 టౌన్స్ అలాగే 2 టౌన్ ఎస్ఐస్, టాస్క్ ఫోర్స్, ఎస్బి, జమ్మికుంట సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మొత్తానికి ఒక 7-8 టీములు మొత్తానికి పూర్తిస్థాయిలో, ముఖ్యంగా సిపి కమిషనర్ గారు ఆదేశానుసారం సిపి గారు ప్రతి నిమిషం మానిటర్ చేశారు. క్రమంలో 24 గంటల్లోనే ఆల్మోస్ట్ ఆల్ మనకి నిన్న 1:30కి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. నైట్ 1:30 లోపలనే మనం కంప్లీట్గా ట్రేస్ చేసి, అడ్రస్ టేక్ చేసి ఆమెని, ఆ పాపని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళ దగ్గర రికవర్ చేసుకున్నారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో 8 బృందాలు పనిచేశాయి. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కరీంనగర్ 2 టౌన్ టాస్క్ ఫోర్స్, ఎస్బి, జమ్మికుంట పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు టౌన్ ఏసీపీ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ వెంకటేష్, టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డిని సిపి అభినందించారు.